తెలంగాణ నీటిపారుదల రంగ ప్రగతిపై దేశవ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తోంది రాష్ట్రంలో పర్యటించిన పంజాబ్ రాష్ట వ్యవసాయ శాఖ శాస్త్రవేత్తలు ఇంజనీర్ల బృందం కాళేశ్వరం కొండపోచమ్మతో పాటు పలు చెరువులు జలాశయాలను పరిశీలించింది సాగునీటి రంగంలో సీఎం కేసీఆర్ సాధించిన ప్రగతి దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుందండంలో సందేహం లేదని పంజాబ్ బృందం తేల్చి చెప్పింది తెలంగాణ నీటిపారుదల రంగాన్ని దేశానికి ఆదర్శంగా నిలిచేలా సీఎం కేసీఆర్ తీర్చిదిద్దారని ఇతర రాష్ట్రాలకు చెందిన శాస్త్రవేత్తలు ఇంజనీర్లు కొనియాడుతున్నారు తాజాగా పంజాబ్ రాష్ట్రానికి చెందిన వ్యవసాయ శాఖ శాస్త్రవేత్తలు ఇంజనీర్ల బృందం రాష్ట్రంలో పర్యటించింది మిషన్ కాకతీయ మిషన్ భగీరథ వంటి పథకాలను అధ్యయనం చేసింది కాళేశ్వరం కొండపోచమ్మ సాగర్ పంపు హౌజులతో పాటు పలు ప్రాజెక్టులు జలాశయాలను పంజాబ్ శాస్త్రవేత్తలు ఇంజనీర్ల బృందం పరిశీలించింది అటు సిద్దిపేట జిల్లాలోని చెరువులు చెగ్జామ్లు మహబూబ్ నగర్ జిల్లాలోని మూసాపేట నిజ్లాపూర్ కొమిరెడ్డిపల్లి అడ్డాకల్ గౌరీదేవుపల్లి రాచర్ల నుసురుల్లాబాద్ పెద్ద చెరువుల్ని పంజాబ్ బృందం సందర్శించింది అనంతరం హైదరాబాద్ జలసౌదలో రాష్ట్ర సాగునీటి పారుదల శాఖ భూగర్భ జల శాఖ అధికారులతో పంజాబ్ బృందం భేటీ అయింది రాష్ట్రంలో నీటిపారుదల రంగంలో అభివృద్ధి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి పంజాబ్ బృందానికి రాష్ట్ర సాగునీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ వివరించారు పంజాబ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ అనుబంధ రీజనల్ రీసెర్చ్ స్టేషన్ డైరెక్టర్ డాక్టర్ మన్మోహన్ జిత్ సింగ్ శాస్త్రవేత్తలు సంజయ్ సత్పుతే అబ్రార్ యూసుఫ్ ఇంజనీర్ల బృందం రాష్ట్రంలో పర్యటనకు విచ్చేసింది తెలంగాణ మిషన్ మోడల్ పని విధానం అద్భుతమని ప్రాజెక్టులతో చెరువులను అనుసంధానం చేయాలన్న ఆలోచనే అపూర్వమని పంజాబ్ బృందం తెలిపింది ప్రపంచంలోనే అతి గొప్ప ఎత్తిపోతల ప్రాజెక్టుగా కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించడంపై ప్రశంసల జల్లు కురిపించారు तेलंगाना प्रगति जो हमारे पंजाब में प्रॉब्लम आ रही ग्राउंड वाटर का जो लेवल है बहुत नीचे जा रहा है बहुत सीरियस प्रॉब्लम है क्योंकि हमारे वीट मेन रोटेशन है सो उस वजह से हमारा जो नीचे का पानी बहुत नीचे जा रहा है तो वो यहाँ देखती रहे तो उन्होंने बताया कि वहाँ पे बहुत अच्छा काम हुआ है एंड परसों से हम देख रहे हैं दो दो तीन जगह जाके आए और भी बहुत सारी साइट्स देखी हैं कालीश्वरी प्रोजेक्ट है टटातिया प्रोजेक्ट है और इसमें बहुत अच्छा काम हुआ है और हमारी स्टेट के लिए इसमें से हम देखेंगे देखें कि क्या क्या, क्या चीज़ें हम अपने हिसाब से क्योंकि पंजाब और तेलंगाना की समस्याएं तो एक जैसी हैं लेकिन अलग अलग ज़मीन अलग तरह की है धरातल अलग तरह का है और वहाँ की जो ट्रॉप रोटेशन अलग तरह की है उस हिसाब से हमें लगता है कि बहुत सारी चीज़ें यहाँ से हैं वो हम अपने हिसाब से मॉडिफ़ाई करके वहाँ पे लागू कर सकते हैं और यहाँ हमने टीम का देखा कि पूरा अच्छी तरह बहुत बढ़िया काम हुआ है और इसमें ऑनरेबल सी एम साहब और उनकी टीम ने बहुत अच्छा काम किया और उसमें से बहुत सारी चीज़ें जो हैं हमें सीखने को मिली हैं और हमारी जो लीडरशिप है पंजाब में वो भी बहुत तत्पर है टीज़ को हम आगे बढ़ाएँ पंजाब जो एग्रीकल्चर में अर्नी सूबा रहा सबसे आगे रहा है तो जो हमारे इश्यूज आ रहे हैं प्रॉब्लम आ रही वो भी हम जल्दी से जल्दी सॉल्व आउट करें उसके लिए मिशन मोड में हम कर, काम करने का प्लान कर रहे हैं और आने वाले समय में बहुत जल्दी ए, हम चाहते हैं कि जो समस्याएं हमारे पैदा हुई हैं उनको जल्दी हल कर सकें उसके लिए हम यहाँ पे विजिट के लिए आए थे और बहुत कुछ सीखने को मिला है తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును మూడేళ్లలోనే నిర్మించడం అద్భుతమని పంజాబ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ అనుబంధ రీజనల్ రీసెర్చ్ స్టేషన్ డైరెక్టర్ డాక్టర్ మన్మోహన్ సింగ్ కొనియాడారు సముద్ర మట్టానికి ఆరు వందల మీటర్ల ఎత్తుకు నీటిని తీసుకొచ్చి మెట్ట ప్రాంతాలను సస్య శామలం చేయడం ఆదర్శనీయమన్నారు తెలంగాణలోని రిజర్వాయర్లు చెక్ డ్యామ్లు భూగర్భ జలాల పెంపునకు ఎంతగానో దోహదపడతాయన్నారు నీటిపారుదల విధానంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే మోడల్గా నిలుస్తుందన్నారు తెలంగాణలోని నీటి విధానాన్ని పంజాబ్లోనూ అమలు చేయాలనే సంకల్పంతోనే ఇక్కడికి వచ్చినట్టు చెప్పారు మిషన్ కాకతీయను పంజాబ్లో అమలు చేయాలని మా ప్రభుత్వానికి నివేదిక అందిస్తామన్నారు పంజాబ్లోనూ నీటిపారుదల వ్యవసాయ రంగాలు ఎంతగానో అభివృద్ధి చెందాయని ఐదు నదులతో బాక్రానంగల్ వంటి గొప్ప ప్రాజెక్టులు ఉన్నాయన్నారు అయితే సెంట్రల్ పంజాబ్లో భూగర్భ నీటి వనరులు అడగంటిపోవడం ఆందోళన కలిగిస్తుందన్నారు కొన్ని జిల్లాల్లో ప్రమాదకర స్థాయికి నీటి మట్టాలు పడిపోయాయన్నారు పంజాబ్ రాష్ట్రంలో ఎనభై శాతం మేర భూగర్భ నీటి లభ్యత డార్క్ జోన్లో ఉందని మన్మోహన్ జిత్ సింగ్ తెలిపారు మిషన్ కాకతీయ పథకాన్ని ఆదర్శంగా తీసుకుని పంజాబ్లోని ఇరవై వేల చెరువుల పునరుద్ధరణ చేపట్టాలని ప్రభుత్వానికి నివేదిక అందిస్తామన్నారు రాబోయే రోజుల్లో తెలంగాణ నీటిపారుదల శాఖ అధికారులను పంజాబ్ రాష్ట్రానికి ఆహ్వానిస్తామన్నారు